తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏటా జూలైలోనే మనకు వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో నీటమునిగాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారడం, తెలంగాణపై ఉపరితల ద్రోణి విస్తరించి ఉండడం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడం, వీటి ప్రభావంతో శనివారం, ఆదివారం, సోమవారం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం లేదా సోమవారం పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 2 అల్పపీడనాల ప్రభావం తెలంగాణపై బాగా ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇవాళ ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ రేపు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ 2 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రేపు మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉండడంతో ఏపీ మొత్తం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలపై విస్తరించిన ద్రోణి వల్ల కూడా మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో వర్షం కురకపోయినా మేఘాలు కమ్ముకొని ఉంటాయని అధికారులు వెల్లడించారు. వర్షాలకు ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రాబోయే 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.